హిందూ బంధువులందరూ కూడా వీర హనుమాన్ జయంతి సందర్భంగా మరి చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో కూడా ప్రతి ఆంజనేయ స్వామి మందిరంలో కావచ్చు, ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా యువకులు ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మన భాగ్యనగరంలో కూడా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్బన్ హనుమాన్ మందిర్ వరకు ప్రతి సంవత్సరము వీర హనుమాన్ విజయయాత్ర, వీర హనుమాన్ శోభయాత్ర ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకత ఏంటంటే దేశంలో 550 సంవత్సరాల క్రితము విదేశీయులు మరి అన్యాయంగా అక్రమంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అయితే రామ మందిరం ధ్వంసం చేయడం జరిగిందో, 550 సంవత్సరాల తర్వాత ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. జనవరి 22న మరి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటి హనుమాన్ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరము ఇది ప్రత్యేకత. నేను దేశంలోని ప్రతి రామభక్తుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీరాముడికి మొదటి భక్తుడు హనుమంతుడు, కాబట్టి ఆ హనుమంతుడి జయంతి ఈరోజు ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జన్మోత్సవం చాలా వైభవంగా మన గౌలిగూడ గురుద్వారా నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేస్తారు. అదేవిధంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడబన్ హనుమాన్ టెంపుల్ వరకు ఒక బైక్ ర్యాలీ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంకి స్వాగతం గురించి చాలా మంచి వేదికలు, వాటర్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా భక్తులు చేస్తారు. 2 అవర్స్ వరకు మాకు ఒక శోభాయాత్ర ఆపేసినారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీ ప్లాన్ ఉండే ఫలానా పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన కేసులు బుక్ కావాలని. ఇప్పుడు సుల్తాన్ బజార్లో ఒక కేసు చేసినారు, అదేవిధంగా అఫజల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు చేసినారు. కేసులు మాకు కొత్త కాదు, కానీ దురదృష్టం ఏంటంటే కావాలని ఏదో పోలీసు వాళ్ళు కుట్ర చేసినారు కదా, అది చూస్తే బాధ కలుగుతుంది.